రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలి ఆ చట్టం ప్రకారమే భూములు సేకరిస్తున్నామని చెప్పి కాగితాల్లో ఆ మాట ఎక్కడా లేకుండా ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి వాళ్ళ భూములన్నీ లాక్కున్నారు ఒక రకంగా లాక్కున్న తర్వాత వాళ్ళకి పరిహారం ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చట్టాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళకి ఇష్టమైనట్లు చేసేసారు చేసేసి ఆ పరిహారం కూడా సరిగా అందనివ్వలేదు అంద అంద చేయలేదు ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది ముంపు గ్రామాలు అయిపోతాయి మల్లనసాగర్ ప్రాజెక్ట్ కోసం ఈ గ్రామానికి గ్రామం వెళ్ళిపోవడము అంటే వాళ్ళ మనసు నుంచి వాళ్ళ దేహాన్ని వేరు వేరు చేసినట్లే ఇప్పుడు పుట్టిన ఊరు కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న పొయ్యి వీటిని వదిలి ఇంకొక చోటకి వెళ్ళాలి అంటే ఎంత భయపడతాం నాకు తెలుసు ఆ బాధేదు ఏంటంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్ వచ్చినప్పుడు మా ఇల్లు పడిపోయింది పడిపోతే మా చుట్టాలకి డాబా ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎల్లు ఉన్నాం అర్ధరాత్రి అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంక ఇల్లు అంతా ఇట్లా వదిలేసేసి ఇక్కడ ఏమైపోతుంది అనేది వదిలేసేసి అక్కడికి వెళ్ళాం ఆడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాం దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో అలాగే ఇంకో రెండు కుటుంబాలు కూడా వచ్చి ఉన్నాయి ఒక డాబా ఇంట్లో ఒక నాలుగు కుటుంబాలు ఉన్నాం మేము కానీ మా మనసు అంతా ఎక్కడుండేది ఆ రోజు రాత్రి వెళ్ళిన తర్వాత కూడా అరే మనమైతే వచ్చాం కానీ మన కోళ్ళని తెచ్చుకోలేదు మన గేదెలను తెచ్చుకోలేదు ఆ ఏమైపోయినాయో అనే బెంగ మరి పొద్దున్నే పొద్దున్నే వచ్చి అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటో చూసుకోవటం చూసుకున్నాం ఒక్క రోజుకే ఇంత బాధ అయినప్పుడు ఇరవై రోజులు అదే ఊరిలో ఉండి వెళ్ళి చూసుకోండి వీలున్న పరిస్థితి ఉంటేనే అంత బాధపడ్డామే అదే ఒక ఊరు ఊరు తీసేసి ఇంకొక ఊరిలో పెట్టి ఇంకొక చోట ఊరు నిర్మించిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పి ఆ నిర్మించడానికి మేనమేషాలు లెక్కేసిన పరిస్థితుల్లో ఉన్న ఊరు కట్టుకుని ఇల్లు పోయిన తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో పడి ఉండటము ఈ పునరావాస గ్రామం సరిగా అవ్వకపోతే ఆ కష్టాలు పడటం అంటే ఏంటో కళ్ళార కరుణాకర్ రెడ్డి చూశాడు సరే చూసి అయినా పోరాడాడు అయినా పోరాడాడు పోరాడి పోరాడిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి సో కాల్డ్ ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఆ ఎమ్మెల్సీ గారు వాళ్ళందరికీ మభ్యపెట్టి మభ్యపెట్టి కలెక్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్కి తొత్తుగా పనిచేసి ఆ పొలాలన్నీ గుంజుకునేలాగా చేసి నష్టపరిహారాలు సరిగా ఇవ్వకోకుండా ఈ పునరావాస గ్రామాలు సరిగా నిర్మించుకో నిర్మించుకోకుండా వీళ్ళని తిప్పుకుని 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 వీళ్ళని నానాయాతనలో పెట్టి ఒక అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కిలో ల్యాండ్లు ఇప్పించేదానికి ఆయనే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్కి ల్యాండ్లు ఇప్పించేది ఆయనే అన్ని పనులు అందరికీ చేసి పెట్టాడు ఇవన్నీ చేసినందుకు గాను నజరానాగా ఒక రోజుకు రోజు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తే ఆయనకి ఎమ్మెల్సీ పోస్ట్ రెడీగా ఉంది నీకు ఒక కలెక్టర్ ఉద్యోగం ఆ కలెక్టర్ ఉద్యోగానికి రిటైర్ అయితే నీకు పెన్షన్ వస్తుంది మళ్ళీ వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం మరి ఇక్కడ ఎమ్మెల్సీ వేతనం వస్తుందో రాదో నాకు తెలియదు తెలియని విషయాలు మాట్లాడకూడదు ఏదైనా నీకు ఒక ఉద్యోగం అవగానే ఇంకో ఉద్యోగం రెడీగా ఉంది కానీ వాళ్ళు ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి ఇల్లు మట్టుకు రెడీ అవ్వదు ఇదే కదా మరి ఇక్కడ కూడా అంతే కదా ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది బేగంపేటలో ఉండగా ఇంకొక ప్రగతి భవన్ నిర్మించుకున్నారు ఒక కల్ ఒక సెక్రటేరియట్ బాగుండగా దాన్ని తీసేసి ఇంకొక సెక్రటేరియట్ పెట్టుకున్నారు మీరు అప్పుడప్పుడు ఉండటానికి మీ ఫామ్ హౌస్ చాలా పెద్దది నిర్మించుకున్నారు మీకు కావాల్సినవి మీరు ఇంతంత చేసుకున్నారు ఒక్కొక్కరికి రెండేసిళ్ళు మూడేసిడ్లు కళ్ళు తిరిగే భవంతులు కట్టుకున్నారు కవిత దగ్గర నుంచి ఒకప్పుడు ఉద్యమ సమయంలో ఆమె పది పదివేల రెంట్కి ఉండేది నాది రెంట్ ఇల్లు అని చెప్పింది ఆవిడ ఇప్పుడు రెండు వందల కోట్లతోటి ఇల్లు కట్టుకుంది ఇంకా తెలియని ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు ఆమె పెట్టుకునే గడియారమే ఇరవై నాలుగు లక్షలు మరి జనాలకి ఇవన్నీ చూస్తే కడుపు మండదా అండి ఆ కడుపు మంట ఈరోజు కరుణాకర్ రెడ్డి చేత పోటీ చేయించేలాగా చేసింది ఏంటంటే ఈయన మరి సడన్గా ఈయన ఉద్యోగంలోంచి దిగిపోయాడు కదా కొత్త ఉద్యోగంలోకి ఎక్కాడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు కొత్త కలెక్టర్ దగ్గరికి తిరుగుతున్నాడు ఈయన అంతకుముందు ఆయన చుట్టూ తిరిగాడు ఇప్పుడు ఈయన చుట్టూ తిరుగుతున్నాడు తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఉంటే పనులు అవ్వట్లా ఓ రోజు గట్టిగా అడిగాడని ఏ ఐదేళ్ళు ఏం చేశావు నువ్వు అని అడిగాడంట ఆ కలెక్టర్ అడిగేసరికి ఈ ఐదేళ్ళు నేను ఏం చేశానో చెప్తా ఇను అని మొత్తం చెట్టా ఇప్పి జరిగిందంతా చెప్పి ఇదంతా చేశాను ఇందులో ఏమైనా ఉంటే ఆయనకి ఫోన్ చేసి కొనుక్కు అని చెప్పి బయటకు వస్తా అనుకున్నాడంట మెట్లు దిగుతూ కలెక్టర్ ఆఫీస్ మెట్లు దిగుతా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని ఇది అలా ఇది కూడా అంతే మన శిరీష్ లాగానే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇది తీసుకుని పోటీ చేశాడు డబ్బు లేదు మంది మార్పులం లేదు వెంటొచ్చేవాళ్ళు లేరు ఎందుకు రారు వెంటొచ్చేవాళ్ళు ఇప్పుడు ఈయన చుట్టూ తిరిగితే రేపు వచ్చే డబ్బులు రావేమో ఇదే ప్రభుత్వం వచ్చిందంటే మన పరిస్థితి ఏమైపోద్దో అనే భయం వాళ్ళ చేత వాళ్ళ అసక్త వాళ్ళదేమో అసక్త మనకు నిరాసక్తత లాగా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయనకు ఆయనే ప్రసంగాలు ఇచ్చుకుంటున్నాడు ఎవరుంటారు ఎవరునరో ఆయన చూసుకోవట్లే ఆయన ఆయన ఒక్కడే ఉన్నా కానీ అతడే సైన్యంలాగా ఇచ్చుకుంటున్నాడు ఇద్దరే ఇద్దరు వింటున్నారు ఈయన ఈయన మాట్లాడేదంతా ఆ ఇద్దరు ఎవరు అంటే తలకి మూసుకేసిన అంబేద్కరు చేతిలో ఉన్న గాంధీ తాత ఆ రెండు విగ్రహాలు ఉన్నాయి ఆ ఊరిలో ముంపు గ్రామంలో ఆ విగ్రహాలు ఇంకెవరు ఎవరు ఇళ్లలో ఉంటున్నారు కానీ నిశ్శబ్దంగా ఆయన మాటలైతే వింటారు ఇళ్లలో ఉండి పనులు చేసుకునే వాళ్ళు కూడా బయటికి రాలేని ఆసక్తితో ఉన్న వాళ్ళు కూడా వింటారు వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుంది కాకపోతే దాన్ని మరి వాళ్ళు ఓటుతో కొడతారా కొట్టరా అనేది చూడాలి అసలు ఆ గాంధీ తాత బొమ్మకు కూడా ఒక ప్రాధాన్యత ఉందంట ఆ ఊరు వాళ్ళకి గాంధీ తాత అంటే చాలా ఇష్టం అంట అందరూ కలిసి తలా కొంచెం డబ్బులు వేసుకుని గాంధీ తాతను తయారు చేయించుకున్నారు తయారు చేయించుకుని వాళ్ళ ఊరిలో పెట్టుకున్నారు ఇప్పుడు ఊరు వచ్చేటప్పుడు ఆ బొమ్మను వదిలిపెట్టి రావటం ఇష్టం లేక గాంధీ తాతను వదులుకోవటం ఇష్టం లేక గాంధీ తాతను కూడా తీసుకొచ్చుకొని ఈ పునరావాస కేంద్రంలో పెట్టుకున్నారు ఈ ఈ ఈ గ్రామంలో ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళు అనుకుంటున్నారంట మనసుల్లో ఈయన అంటున్నారు కరుణాకర్ రెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళతోటైనా పోరాడగలిగాడు కానీ గాంధీ గారు మనము మన తెలంగాణ వాళ్ళతోనే మనం పోట్లాడుకోలేకపోతున్నామే మన తెలంగాణ వాళ్ళు మనకు అన్యాయం చేస్తుంటేనే మనం ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధ కరుణాకర్ రెడ్డిలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది అలాగే ఈయన నాకు మీరు సరిగా చెయ్యండి అందరికి ఇల్లు ఇవ్వండి అందరికీ ఇల్లు ఇవ్వండి ఇక్కడ ఈ పని చేయండి అక్కడ ఆ పని చేయండి అని చెప్పి అన్ని పనులు చేయించుతూ తిరుగుతున్న క్రమంలో క్రమంలో ఇల్లు రాల ఈయనకి ఇల్లు రాకోకుండా ఇల్లుకు బదులు ఈయనకు ఓ ప్లాట్ ఇచ్చారు ఆ ప్లాటు తిరుమల రోడ్లో పోయింది పులి మీద పుట్రా విన్నారు కదా మీరు పులి మీద పుట్రే కదా ఇది ఇంత చేస్తే అసలు నువ్వెవడవి అని కలెక్టర్ అనేసరికి ఈయనకి రగిలిపోయింది రగిలిపోయి పోటీ చేస్తున్నాడు ఈయన గెలవడు అది వేరే విషయం కానీ ఒక కడుపు మండినవాడు ఒక దగా పడినవాడు ఏం చేస్తాడో చూపించాడు ఇది కానీ పాపం ఈయనకు కూడా పెద్దగా ఎక్కడా ప్రచారం లేదు కానీ విను తెలంగాణ అని ఒక జర్నలిస్టు మొత్తం తెలంగాణ అంతా యాత్ర చేసి ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజలు అభిప్రాయం ఎలా ఉంది ఏంటి కనుక్కుందామని చెప్పి ఒక జర్నలిస్టు కందుకూరు రమేష్ బాబు గారని ఆయన తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా తిరిగి ఆయన పెట్టిన పోస్ట్ భాగం అన్నమాట ఈ కరుణాకర్ రెడ్డి గారిది నేను అది చూసి చాలా ముచ్చటపడి అలాగే చాలా ఉత్తేజంగా అనిపించింది నాకు ఒక వ్యక్తి ఇవాళ ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తు చేస్తున్నాడు అంటే మనం ఇవన్నీ విని ఆ జరుగుతాయి అట్లే అనుకుంటాం కదా కానీ వాస్తవంగా చూపించాడు అతను ఇది కదా అసలైన కడుపు మంట అంటే కడుపు కోత అంటారు కదా మరి ఈ పరిస్థితుల్లో ఈ మల్లన్న సాగర్ నిర్వాసితులకి న్యాయం జరగాలి కనీసం ఇతను ఇంతలా ప్రచారం చేస్తున్నాడు అంటే పద్దెనిమిది గ్రామాల చుట్టూ బలపం కట్టుకుని తిరుగుతున్నాడు ఆయన మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం అది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటండి అసలు అసలు ఈ ఈ ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అంటే ఇప్పుడు ఈ ముగ్గురిని మనం చూసుకుంటే మనకి బాధ అనిపించదు ఒక ఉక్రోషం రాదు దానికి వీటన్నిటి ఫలితమే ఈ ముగ్గురు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది దానికన్నా కూడా వీళ్ళు ఒక వీళ్ళు చరిత్రలో వీళ్ళు ఒక పేజీ పెట్టుకున్నారు వీళ్ళు సామాజిక బాధ్యత సామాజిక బాధ్యతతోటి కరుణాకర్ రెడ్డి పడిన ఆవేదన అంతా ఇంత కాదు ఆ ఆవేదనని అతను ప్రస్ఫుటంగా చూపించగలిగాడు పైగా వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ కుటుంబం హైదరాబాద్లో రాజపుష్ప అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుటుంబం అది ఆయన రాజపుష్ప వెంకట్రామరెడ్డి గారు అంటారు ఆయన్ని ఆయన ఎమ్మెల్సీ అవసరమా అండి వాళ్ళకి ఇంత సంపాదించుకున్న తర్వాత వేల వేల కోట్లో గెలిపింది రాజపుష్ప ఇవాళ మీరు ఎక్కడన్నా చూడండి విల్లాసు గండిపేట సైడు పెద్ద పెద్ద టవర్లు వాళ్ళందరికీ వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా ఇట్లా వస్తాయి ఎందుకంటే ప్రభుత్వంలో భాగం కాబట్టి వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ వద్దనుకుంటే ఆ నిర్వాసితులు సమస్యలన్నీ తీరిపోతాయి ఈరోజు నిన్న ఇంత తిట్టుకునే వాళ్ళు కాదుగా నిన్న ఇంత శపించుకునే వాళ్ళు కాదుగా వాళ్ళకింత ఆత్మఘోషం ఉండేది కాదుగా ఇవన్నీ మీ చెవులు కనపడట్లేదు అందుకే మీరు ఓడిపోతారు ఇప్పుడు సాంశివరావు గారు ప్రజల మనిషి అయ్యి ఒక కంటకుడి చేతిలో ఓడిపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఈ ఈ శిరీష ఇచ్చిన స్ఫూర్తిని అందుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు ఈ ఈ కరుణాకర్ రెడ్డి ఈ సమాజానికి ఇచ్చిన సందేశాన్ని తీసుకోకపోతే కూడా అంతకంటే దౌర్భాగ్యం లేదు ఇదే నేను చెప్పదలుచుకున్నాను అసామాన్యులు సామాన్యుల నుంచి అసామాన్యులుగా వీళ్ళు రూపాంతరం చెంది సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా ఇవాళ ప్రభావశీలుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇవాళ సమాజానికి అవసరం